ఓం నమో వెంకటేశాయ. సోషల్ మీడియాకు సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక యాస్ట్రాలజర్ని, యాస్ట్రాలజర్గా చాలామందిని కలుస్తాము, చాలా చేస్తాము, కాన్వెన్షన్స్ ఉంటాయి కొన్ని. ఒక ఎమ్మెల్యేని కలవచ్చు, ఒక మినిస్టర్ని కలవచ్చు, ఎవరెవరినైనా కలవచ్చు. తర్వాత నేను ఒక యాస్ట్రాలజర్, నేను ఈరోజు ఒక పోస్ట్ పెడితే, నేను నైట్ పవన్ కళ్యాణ్కి సీఎం యోగం లేదు అని పెడితే ఒక 100కి ఒక 5 నన్ను తమ ఇష్టం వచ్చినట్లు, నోటికి వచ్చినట్లు కామెంట్ చేస్తా ఉంటారు. ఏది పవన్ కళ్యాణ్కు సీఎం యోగం లేదు అని చెప్పడం. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2019 ఎలక్షన్లో పోటీ చేస్తాడో చెయ్యడో కూడా మీకు తెలియదు. ఆయన ఇప్పటి వరకు చెప్పలేదు. ఆయన ఉన్న స్థానాలన్నీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తాడో చెయ్యడో తెలియదు. సో ఇలాంటి కండిషన్లో ఆయన జాతక రీత్యా ఆయనకు సీఎం యోగం 2019 లేదు అని నేను చెప్పాను. నన్ను జనాలు తిట్టడం స్టార్ట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నన్ను అభిమానించే వాళ్ళకంటే నన్ను తిట్టేవాళ్ళ వల్ల నాకు ప్రచారం చాలా ఎక్కువగా జరుగుతుంది. ఉదాహరణ, నన్ను తిట్టేవాడు 10 నా గురించి చెప్తే, నన్ను పొగిడేవాడు, నన్ను నమ్మేవాడు 1కే చెప్తాడు నా గురించి. సో నన్ను విమర్శించండి, ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు అవి బ్లెస్సింగ్స్. ఇక ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఒక బ్రాహ్మణుడినైనా నేను ఒక శాస్త్రాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నటువంటి ఒక జ్యోతిష్కుడినైనా నేను ఒక పవన్ కళ్యాణ్ జాతకాన్ని పెడితేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను ఇంతలా తిడితే, కాంట్రవర్సీ లైఫ్ ఉండి పొలిటీషియన్గా ఎంటర్ కావాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ని ఎంతమంది తిడతారండి? ఈ లాజిక్ మీరు మిస్ అయితే ఎట్లా? మంచిగా ఆలోచన చేయండి. నాలాంటి జ్యోతిష్యుడే మీరు అమనాభూతులు తిడితే, మరి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఇతర పార్టీ వాళ్ళు ఎంతలా తిడతారు? ఇది పాయింట్ చేసుకోండి, నోట్ చేసుకోండి. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఒకటే, అది పవన్ కళ్యాణ్ అభిమానుల, జగన్ అభిమానుల, చంద్రబాబు నాయుడు గారి అభిమానుల. ఒక రకమైన పర్వర్షన్ స్టార్ట్ అయింది మీ లోపల. నాకు ఎక్కడా కోపం లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను చెప్పే జ్యోతిష్యము పర్సనల్గా నా దగ్గరికి వచ్చిన వాడు, వాడికి జరిగినటువంటి రెమెడీస్ను కానీ, వాడికి జరిగినటువంటి సంఘటనల వల్ల కానీ నన్ను నమ్మాలా నమ్మొద్దా అని పర్సనల్గా తను డిసైడ్ చేసుకుంటాడు. సో మీరు నేను పెట్టినటువంటి పోస్ట్ కింద నన్ను తిడుతూ పోస్ట్ పెడితే నాకు ఒరిగే నష్టం ఏమీ లేదు, నాకు జరిగే నష్టం ఏమీ లేదు. నన్ను నమ్మేవాళ్ళు నన్ను నమ్ముతారు, నన్ను నమ్మని వాడి గురించి నాకు అనవసరం. రెండవది, అసలు నంద్యాల ఎలక్షన్లలో భూమా బ్రహ్మానందరెడ్డి ఓడిపోతాడు అని నేను ఎక్కడా చెప్పలేదు. మీ దమ్ముంటే వీడియో తీసుకుని రండి, నేను మీకు 100,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తాను. నేను చెప్పిన మాట ఏమిటంటే, యాంకర్ నాగరాజు గారు నన్ను అడిగారు, అది ఏమని అడిగారంటే, బ్రహ్మానందరెడ్డి గారికి ఫ్యూచర్లో, ఫ్యూచర్ ఇన్ ద సెన్స్ 2019, గుర్తుపెట్టుకోండి, 2019 ఎలక్షన్లో ఎమ్మెల్యే యోగం ఉందా అంటే లేదు అని చెప్పాను. నేను అసలు 2017 ఎలక్షన్ల గురించి మాట్లాడను అని ఒక 20 చెప్పా. కావాలంటే మళ్ళీ వీడియో చూసుకో. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఒకే ఒక విషయం జరగలేదు, అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించినటువంటి ఇష్యూ జరగలేదు. నేనే ఒప్పుకుంటున్నాను జరగలేదు నేను చెప్పిన దాంట్లో. సో నేను చెప్పేది ఏమంటే, అది కూడా జరిగింది, నేను దేవుడిని అయ్యేవాడిని. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఒక డాక్టరు 100 చేస్తే 95 సక్సెస్ అవుతాయి, 5 ఫెయిల్ అవుతాయి. అట్లాగే ప్రతిదీ. సో ఒక సైంటిఫిక్గా ఒక ఇంజనీర్ అనేవాడు ఒక 100 కడితే 5 కూలిపోతాయి, 5 కూలిపోతాయి. సో సైంటిఫిక్గానే మీరు ప్రూవ్ చేయలేనప్పుడు ఒక శాస్త్రాన్ని నమ్ముకొని అక్యురేట్గా సమాజంలో పేపర్ల మీద దొంగచాటుగా కాకుండా ఆల్ ఆర్ ఇన్ వీడియోస్, అన్ని వీడియోలో చెప్పడానికి దమ్ము ధైర్యం కావాలి. అది వేణుస్వామికి చాలా ఎక్కువ, వేణుస్వామికి చాలా ఎక్కువ కాదు, వేణుస్వామికి ఒక్కడికి మాత్రమే ఉంది, ఇంకెవ్వడికి లేదు ఆ దమ్ము. ఎందుకంటే నేను వీడియో పెట్టి ధైర్యంగా చెప్పాలి అంటే చాలా గట్స్ కావాలి. సో నన్ను విమర్శించడానికి, స్టేటస్లలో పెట్టడానికి పనికొచ్చే గట్స్ కాదు నేను మాట్లాడేది.
ఒక సీఎం గురించి, ఒక సెలబ్రిటీ గురించి, ఆయన జాతకం గురించి మాట్లాడాలంటే చాలా దమ్ము ధైర్యం కావాలి. అది నాకుంది. ఎందుకంటే జరగకపోతే చాలామంది మీలాంటి వాళ్ళు జరగలేదు అని చెప్పి మాట్లాడతారు. జరిగిందనుకోండి ఎవడూ మాట్లాడు. అమెరికా లాంటి రాష్ట్రం గురించి, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఎక్కడెక్కడ వరదలు వస్తాయి అని ఉగాది రోజు నేను చెప్పాను. మీకు దమ్ముంటే తీసుకుపోయి నాకు నేషనల్ అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే అమెరికా అంటేనే పెద్దన్న ప్రపంచాన్ని శాసించేవాడు. వాడికి కూడా తెలియదు ఏం జరుగుతుందో, వాడి రాష్ట్రాల్లో ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులలో నేను అమెరికాలో సౌత్ క్యారోలినా, నార్త్ క్యారోలినా, ఫ్లోరిడా ఎక్కడెక్కడ వరదలు వస్తాయి అని చెప్పి ఉగాది రోజు చెప్పాను. నేను ఇవాళ పోస్ట్ చేయలే, మీరు కావాలంటే ఉగాది పంచాంగంలో ఉంటుంది, యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకోండి. మరి దాని గురించి ఎవరు మాట్లాడరే. సో ఆల్మోస్ట్ ఆల్ జయలలిత డెత్ గురించి కానీ ప్రతి ఒక్కటి నేను చెప్పినట్లుగానే జరుగుతుంది. ఒక్క అమెరికా అధ్యక్షుడి గురించి మాత్రమే జరగలేదు. దానికి కారణం ఆయన అమెరికాలో పుట్టాడు కాబట్టి మేబీ ఆయన డేట్ ఆఫ్ బర్త్, నేను తీసుకున్న డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా తప్పై ఉండొచ్చు. అంతే తప్ప దీంట్లో కూడా నేనేం నా ఓటమిని అంగీకరించడం లేదు. నాకు ఉండేటువంటి పర్సనల్ క్లయింట్లు, నా ఫ్యాన్స్ నాకు ఎనఫ్. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఒక బ్రాహ్మణుడిగా మా ఫాదర్ నాకు చెప్పిన మాట ఒకటే, ఒక బ్రాహ్మణుడికి అంటే ఒక జ్యోతిష్కుడికి, ఒక చాకలివాడికి, ఒక మంగలివాడికి, ఒక డాక్టర్కి కులాలతోటి పార్టీలతోటి సంబంధం లేదు. మంగలివాడు ఎవరు వచ్చినా షేవ్ చేయాల్సిందే, డాక్టర్ ఎవరు వచ్చినా ట్రీట్మెంట్ చేయాల్సిందే, చాకలివాడు ఎవరు బట్టలేసినా ఉతకాల్సిందే, జ్యోతిష్కుడు ఎవడు వచ్చినా జ్యోతిషం చెప్పాల్సిందే. సో నేను ఆ బేసిన్ చేసుకుని వెళ్తా ఉన్నా. నాకు ఏ పార్టీ వాళ్ళంటే ఇష్టం లేదు, ప్రేమ లేదు, ద్వేషం లేదు. నేను అందరి జాతకాలు చూస్తాను. రాహుల్ గాంధీ గారి జాతకం చూస్తా, మోడీ గారి జాతకం చూస్తా, సోనియా గాంధీ గారి జాతకం చూస్తా. సో ఎవరి వల్ల పర్సనల్గా నాకు ఒరిగింది ఏమీ లేదు. నేను అందరి జాతకాలు చూసేటువంటి వ్యక్తిని, అందరి మంచి కోరుకునేటువంటి వ్యక్తిని. ఒక హస్తవాచి అనేది ఉంటుంది ఒక డాక్టర్. ఉదాహరణ, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టరు కడుపు నొప్పి లేస్తుంది, అసిడిటీ ప్రాబ్లం అంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల డాక్టర్లు ఒకే మెడిసిన్ రాస్తారు, పాంటాప్రోజోల్ అంటారు దాన్ని. ఎంత పెద్ద డాక్టర్ అయినా అదే రాస్తాడు, గల్లీ డాక్టర్ అయినా అదే రాస్తాడు. బట్ హస్తవాచి అంటాం మనం. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం తగ్గుతుంది. అట్లనే వాక్శుద్ధి కావాలి. సో వాక్శుద్ధి అనేది నాకు తెలిసి నాకు ఉంది అని నేను అనుకుంటున్నాను. చాలామంది జ్యోతిష్కులు ఉన్నారు, ఇంత డేర్గా ఎవరు చెప్పరు. సరే నెగిటివ్ కామెంట్ గురించి మాట్లాడుకుందాం. అది నెగిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళు పెడతారు మూర్ఖులు, నేను వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. నన్ను నమ్మని వాళ్ళు నా గురించి మస్తు తిట్టుకుంటారు. దాని సార్ చచ్చే వరకు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఎగరేస్తలే కదా, వాళ్ళిద్దరూ ప్రేమగా కావలించుకునే పరిస్థితి ఉండదు కదా. సో అట్లానే నన్ను విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇంకొకటి, ఎదుగుదలకు ఫస్ట్ సింబలే విమర్శ. నేను ఎదుగుతున్నా అంటే ఫస్ట్ విమర్శ ఎప్పుడు చేస్తారంటే నేను ఎదుగుతున్నానని గ్రహించాలి అంటే విమర్శ. ఉదాహరణ, ఒక పెద్ద ఏనుగు వెళ్తుంది అనుకోండి, ఆ కుక్కకు అర్థం కాదు ఆ ఏనుగు ఏంది అనేది. ఎందుకంటే మనకు తెలుసు అది ఏనుగు, ఇది కుక్క అని. ఆ కుక్కకు అర్థం కాక ఒక పెద్ద ఆకారం వెళ్తుంది అంటే నాకంటే చాలా గంభీరమైన ఆకారం వెళ్తుంది అని అది మురుగుతుంది అంట. సో ఇక్కడ ఒక రకమైన దానికి ఫ్రస్ట్రేషన్ కావచ్చు, కన్ఫ్యూజన్ కావచ్చు, ఏం అర్థం కాదు ఆ కుక్కకి, ఏం అర్థం కాదు అసలు ఆ ఏనుగు చూస్తే ఇది ఏంది, తొండం వెరైటీగా ఉంది, దీని ఆకారం వెరైటీగా ఉంది, అసలు నా ఆకారాన్ని కంపేర్ చేస్తే కరెక్ట్గా తొండంతో ఇట్లా అంటే కుక్క 100 కిలోమీటర్ల అవతల పడుతుంది పోయి, కానీ అసలు ఏనుగు పట్టించుకోదు. సో అట్లానే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎవరి ఫ్యాన్స్ అయినా సరే, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా, చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్సా, ఎవరి ఫ్యాన్స్ అయినా సరే ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు రాజకీయంగా మీకు సంబంధించిన హీరోలు రావాలంటే ఫస్ట్ విమర్శను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఒక జ్యోతిష్కుడిగా నేను కూడా సిద్ధంగా ఉన్నాను. నన్ను విమర్శిస్తూ ఉన్నారు కదా, నేను సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ రెడీ టు ఫేస్. మీరు విమర్శిస్తూ ఉన్నారు. మీ ఇప్పుడు నేను విశాఖపట్నానికి వస్తుంటే ఫ్లైట్లో ఫ్లైట్ ఫోటో పెడితే అసలు నేను పెట్టిన ఫోటోకి మీరు కింద పెట్టే కామెంట్లకు సంబంధమే లేదు. మీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, పెట్టండి, నాకు ఏం బాధ లేదు. బట్ ఒకటే చెప్తున్నా, అభిమానులుగా ఓపిక పట్టండి. ఎందుకంటే కమల్ హాసన్ అయినా లేకపోతే రజనీకాంత్ అయినా ఇంకొకళ్ళైనా రాజకీయాల్లోకి రావడానికి భయపడడానికి కారణం ఏమిటి అంటే విమర్శల దాడి. వాళ్ళ వ్యక్తిగతమైన విమర్శల జీవితాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి పెడతారు. ఎవరు? జనాలు, అపోజిషన్ పార్టీ వాళ్ళు. కాబట్టి తట్టుకునే శక్తి ఉండాలి. సో కాంట్రవర్షియల్ లైఫ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి
ఆ విమర్శల విలువ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. బహుభార్యత్వం కావచ్చు, కాంట్రవర్షియల్ ఇష్యూస్ కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, చాలా కాంట్రవర్షియల్గా ఉంది కాబట్టి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దయచేసి నేను క్యాన్సర్ చెప్పేది ఒకటే, కంట్రోల్లో ఉండండి. మీరు చేసే పనుల వల్ల, మీరు పెట్టే కామెంట్స్ వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఉండే రెప్యుటేషన్ దెబ్బతింటుంది. ఫ్యాన్స్గా ఆయన రెప్యుటేషన్ను పెంచాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అభిమానులు అయినా సరే, తెలుగుదేశం అభిమానులు ఏం చేస్తూ ఉన్నారు, ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని, ఒక ఫేక్ అకౌంట్తో పేరు ఒకటి ఉంటుంది, బొమ్మ ఒకటి ఉంటుంది, ఒక కామెంట్. సో నేను ఒకటే చెప్తా ఉన్నా, సోషల్ మీడియా ఉన్నదాన్ని మీరు ఎదగడానికి వాడుకోండి, మీరు జీవితాన్ని నాశనం చేసుకోవడానికి వాడుకోవద్దు. అలాగే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనాల్లోకి రావాలనుకుంటున్నప్పుడు ఆయనకు ఉండే సమస్యలు ఆయనకు ఉంటాయి. ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు ఎవరిని విమర్శించలేదు, ఆయన ఏం బాధపడలేదు. బట్ ఆయన అభిమానులమని చెప్పుకునే మీరు అనవసరంగా ఆయన వివాదాల జోలికి తీసుకొస్తా ఉన్నారు. సో పనికి మాట్లాడినందరినీ మీరు స్టార్ట్ చేయకండి. కత్తి మహేష్ ఉన్నాడు, కత్తి మహేష్ ఒక మాట మాట్లాడంగానే అనవసరంగా మీరు రియాక్ట్ అయ్యి ఏదో చేసేశారు. వ్యక్తిగతం ఎవరి ఇష్టం వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇవాళ నన్ను విమర్శించట్లేదా మీరు? నా ప్రొఫెషన్కు నన్ను ఎవరు విమర్శించొద్దు, నేను ఆఫ్టర్ ఒక జ్యోతిష్యుడిని, నా పని నేను చేసుకుంటా. సో జ్యోతిష్కుడినైనా నన్ను కూడా మీరు వదలట్లేదు అంటే సోషల్ మీడియాలో, మరి పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా వదిలిపెడతారండి, చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా వదిలిపెడతారండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా వదిలిపెడతారండి? ఇవన్నీ సహజం. సో అందుకనే కంట్రోల్లో ఉండండి, వాళ్ళ ఫ్యూచర్ని మీ చేతులారా నాశనం చేయకండి. ఫ్యాన్స్ అని చెప్పుకునే మీరు వాళ్ళ జీవితాలతో ఆడుకుని వాళ్ళ జీవితాలని, మీ అభిమాన హీరోలు అవ్వచ్చు, మీ అభిమాన నాయకుల జీవితాలతో ఆడుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి. సో జాతకరీత్యా ఎవరికి ఉండేటువంటి ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటుంది, మీరు మాట్లాడినంత మాత్రాన తగ్గదు, ఒకటి తిట్టినంత మాత్రాన పెరగదు. సో జాతకం చెప్తాము, కేర్ తీసుకోమని చెప్తాం. సో ఒక జ్యోతిష్కుడిగా ఒక వ్యక్తికి సంబంధించి అతని ఫ్యూచర్ని చెప్పడం నా ధర్మం, దాంట్లో నెగిటివ్స్ చెప్పడం నా ధర్మం. సో నేనైతే హ్యాపీగా నా పని చేసుకుంటా ఉన్నా, మీరు చేసేటువంటి విమర్శల వల్ల నాకు వచ్చింది ఏమీ లేదు. మీ విమర్శలు కంటిన్యూ చేయండి, నా పబ్లిసిటీని పెంచండి, నాకు ఉండేటువంటి పేరును ఇంకా పదింతలుగా మీరు అందరూ విమర్శించి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.